ప్రపంచ తెలుగుతేజం పీవీ సింధు. పీవీ సింధు అనగానే ప్రపంచాన్ని పేరు మొత్తం మారుమోగుతున్నటువంటి ఒక సిచ్యుయేషన్. గణ విజయాన్ని సాధించడం వెనక ఒడిదుడుకులు ఎన్నో ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రస్తుతం మనకు కాంస్య పథకంతో తన ఒక విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సింధు మనతో ఉన్నారు. నమస్తే మేడం. ఇప్పుడు మీరు ఇదివరకు వరల్డ్ వైజ్గా ఎన్నో మెడల్స్ సాధించారు. ఇప్పటి వరకు రేపు జరగబోయే టోక్యో ఒలింపిక్స్లో కూడా మీకు ఘన విజయాన్ని అందించడానికి అదేవిధంగా ఎంకరేజ్ చేయడానికి ప్రపంచమంతా మీకు ముందుకు వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను ఎంతో కష్టపడ్డాను ఈ 5 ఇయర్స్. రియో అయిపోయిన తర్వాత నేను ఈ 5 ఇయర్స్ అనేది కష్టపడి, ఐ థింక్ ఆ సాక్రిఫైస్ కానీ లేకపోతే మా పేరెంట్స్ సపోర్ట్ అన్నది కానీ చాలా ఉండింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫస్ట్లీ. అండ్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉండినాయి, కొన్ని గెలిచాను, కొన్ని ఓడిపోయాను. బట్ ఆల్ టుగెదర్ పుట్ ఇన్ చేస్తే ఐ థింక్ దట్ హార్డ్ వర్క్ అనేది ఇట్ పేస్ ఆఫ్ అంటారు. అండ్ ఎవరికైనా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మెడల్ తెచ్చుకోవడం అన్నది ఒలింపిక్స్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హవ్ డన్ ఇట్. అండ్ నాకే కాదు, బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యునో ద హోల్ కంట్రీ ఈజ్ ప్రౌడ్. మనకు అంటే గెలుపు ఓటములు అనేది సహజం ప్రతి ఒక్కరి లైఫ్లో. ఓడిపోయినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఓడిపోవడం, ఓడిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరికైనా బాధగానే ఉంటుందని, కానీ ఆల్ టుగెదర్ యూనో ఓడిపోయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే ఒక స్పోర్ట్స్మెన్ కానీ ఒక అథ్లీట్గా యూనో ఇట్స్ ఇంపార్టెంట్ దట్. అంటే అక్కడ ఓడిపోయినప్పుడు అక్కడితోనే అయిపోలేదు, ఇంకా ఎన్నో ముందుగా ఇంకా ఎన్నో ఓడిపోతాం, ఎన్నో గెలుస్తాం. సో దాని నుంచి మనం ఎన్నో నేర్చుకుంటాం కూడా. సో అలా ఆ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ మనం ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ కమ్ బ్యాక్ మచ్ మోర్ స్ట్రాంగర్. మనకు కోచ్ల సపోర్టు అనేది ఫిజియోథెరపీ కావచ్చు, ఈకో ఫ్రెండ్లీ కావచ్చు, మీరు ఎన్నో రకాలుగా చెప్తారు. అంటే ఇప్పుడు మీ యాజ్ ఏ ప్రొఫెషనల్గా యాజ్ ఏ పర్సనల్గా మీరు ఫీల్ అయినటువంటి సిచ్యుయేషన్స్ ఏమున్నాయి? అంటే కోచ్ పార్క్ అండి చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు, చాలా హార్డ్ వర్క్ కూడా చేశారు. ఎందుకంటే కోచ్ డెడికేషన్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆయన కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ. సో అది మేము ఫైనల్గా టుగెదర్ హార్డ్ వర్క్ చేసి అది యూనో ఇట్ ఈస్ కమ్ ట్రూ. ఆల్సో అట్ ద సేమ్ టైమ్ యూనో కోచ్ విషయానికే కాదు కానీ ఈవెన్ ఇట్ కమ్స్ టు ఫిజియోస్ కానీ ట్రైనర్స్ కానీ, నేను సుచిత్ర అకాడమీలో ట్రైనింగ్ చేస్తున్నాను. సో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉండిందండి. ఎందుకంటే ఐ థింక్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్ ఎకో సిస్టమ్ అన్నది ఉండాలి, బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అన్ అథ్లీట్. అలా ఉంటే డెఫినెట్గా ఒక ఛాంపియన్ అని అవుతారు హార్డ్ వర్క్ చేస్తే. అలాగే పేరెంట్స్ సపోర్ట్ కానీ యూనో దేర్ సాక్రిఫైజెస్ కానీ, వాళ్ళు చేసిన సాక్రిఫైజెస్ ఎన్నో ఉన్నాయి. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ యూనో ద గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళు మేము ఎప్పుడైనా ఏమన్నా కావాలన్నా కూడా ఎప్పుడు దేవ్ ఆల్వేస్ బీన్ దేర్. అండ్ ఆల్సో స్పోర్ట్స్ అథారిటీస్ చాలా సపోర్ట్ చేశారు, అండ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ ఆల్ ద స్పాన్సరర్స్ అవుట్ దేర్ హూ ఆల్వేస్ బీన్ దేర్. అంటే ఇదివరకు ఆడినటువంటి 2 ఒలింపిక్స్లో యమగుచితో కావచ్చు, అదేవిధంగా టైజింగ్తో కావచ్చు, అంటే గెలుపు ఓటములు అనేది సహజమైనప్పుడు వాళ్ళతో ఆడినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? తర్వాత ఫీలింగ్ ఏంటి? అంటే అందరితో డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ అండి. సో ఎన్నోసార్లు ఆడుతూ ఉంటాము, గెలుస్తూ ఉంటాము, ఓడిపోతూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ ఎస్ మనం ప్రయత్నం అన్నది మనం చెయ్యాలి. ఆన్ కోర్ట్ అది ఎప్పుడు ఆ రైవలరీ అన్నది ఉంటుంది, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యునో ఆఫ్ కోర్ట్ ఆ రిలేషన్ యునో దట్ ఫ్రెండ్షిప్, స్పోర్ట్స్ మెన్షిప్గా ఫ్రెండ్షిప్ అనేది విల్ ఆల్వేస్ బీ దేర్. ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యునో యూ బీ ఫోకస్డ్ అండ్ ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్. సింధు ప్రపంచ స్వర్ణం కాబోతుంది, ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు, దీనిపైన మీ ఒపీనియన్? ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. ఎంతోమంది నా వాళ్ళ సపోర్ట్ కానీ బ్లెస్సింగ్స్ కానీ వాళ్ళ లవ్ ఎంతో చూపిస్తున్నారు నా మీద. తప్పకుండా ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ గివ్ మై బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇది ఇప్పటి వరకైతే మనకు ఎన్నో పథకాలు సాధించినటువంటి సింధు మనతో చెప్పిన విషయాలు ఏంటంటే, ఇక ముందైనా పసిడి పథకాలు సాధించడానికి తన వంతు ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తానని చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ నారాయణతో రాణి, న్యూస్ నౌ తెలుగు, హైదరాబాద్.